సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ పరిధిలో ఉచిత హెల్త్ క్యాంపును శ్రీ గణేష్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ హెల్త్ క్యాంపులో ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు మందులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ తాను కంటోన్‌మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిందన్నారు. నేను ఓటమి చెందినప్పటికీ నాపై నమ్మకంతో ఓట్లేసిన 16,000 మంది ఓటర్లకు రుణపడి ఉండడంతో పాటు కంటోన్‌మెంట్ ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటానని ఎన్నికలకు ముందే తాను ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేశారు. ఇక ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి కరోనా సమయంలో అనేక సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. కోవిడ్ కారణంగా పేద ప్రజల ఆర్థిక పరిస్థితులు మరింత దెబ్బతిన్నాయని వారిని ఆదుకోవడం కోసమే ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంలో భాగంగానే విరివిగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక ఈ శిబిరాలలో వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు, కళ్లద్దాలు, శస్త్రచికిత్సలు, అవసరమైన వారికి హాస్పిటల్లో శస్త్రచికిత్సలు కూడా ఉచితంగానే చేయనున్నట్లు ఆయన తెలిపారు. మంది పేషెంట్లు వచ్చారు, ఇంకా కూడా చాలా మంది వస్తున్నారు. ఈ రోజు ఈ ఒక మెడికల్ క్యాంపులో బీపీ చెక్, షుగర్ చెకింగ్, కంటద్దాలు, కళ్ళు చెకింగ్ చేస్తున్నాము. ఈసీజీ కూడా చెకింగ్ అవుతుంది, మళ్ళీ జనరల్ కూడా చెకింగ్ అవుతుంది. ఎవరెవరికి ఏం కావాలో అదన్నీ చెకింగ్ చేసిన తర్వాత అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరాల నుంచి ఈ సేవలు చేసుకొస్తున్నాం శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా. మొన్నటికి మొన్న మన కరోనాలో కూడా చూసినట్టయితే అందరికీ మాస్కులు, శానిటైజర్లు, అవసరమైన వాళ్ళకి సారీస్ కూడా ఇవ్వడం జరిగింది. నా వంతు ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమాలు. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాను. అవసరమైన దగ్గర అంతా కూడా ఈ యొక్క మెడికల్ క్యాంపులు, మెడికల్ క్యాంప్తో సహా వీలైనంత వరకు వేరే ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది. అది కూడా అతి తొందరగా మొదలు పెడతాము. ఏదైతే నమ్మకం వాళ్ళ మీద ఉంచారో ఖచ్చితంగా నమ్మకం వమ్ము కాకుండా నా వంతు కృషి చేస్తా అని, ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నానో నిరంతరం పార్టీలలో ఉన్నా లేకున్నా, పవర్లో ఉన్నా లేకున్నా కూడా ఖచ్చితంగా నేను సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ చాలామంది